ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనకి స్వాతంత్రోద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామాలు అది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించి ముఖ్యమైనటువంటి ఈ యొక్క శ్రీబాగ్ వడంబడిక గురించి మనం ఈరోజు తెలియజేసుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ క్లాస్ కావాలో మరి కామెంట్ బాక్స్ లో పెడితే ఆ క్లాస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క శ్రీబాగ్ వడంబడిక అనేటువంటిది ఎవరి మధ్య జరిగింది అనేటువంటిది మనకి ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు అనమాట ఎవరి మధ్య జరిగిందా అంటే ఎవరెవరి మధ్య జరిగింది ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర మరియు రాయలసీమ ప్రజల మధ్య జరిగినటువంటి ఒప్పందమే శ్రీబాగ్ వడంబడిక అన్నమాట ఇది ఎందుకు జరిగిందయ్యా అని గమనించినట్లయితే మనకి మరి ఈ యొక్క రౌలత్ చట్టము తర్వాత సైమన్ కమిషన్ ఎన్ని వేయటము వీటిలో భాగంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరి యొక్క మాంటింగ్ సేమ్స్పర్డ్ యొక్క సంస్కరణలో భాగంగా మరి కొన్ని రాష్ట్రాలు సింధీ రాష్ట్రము మరియు ఒడిశా రాష్ట్రం కూడా ఏర్పడటం జరిగిందనమాట ఇలా ఏర్పడుతున్నటువంటి క్రమంలో మనకు కూడా ఈ యొక్క తెలుగువారికి మద్రాసు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఒక రాష్ట్రం కావాలని కోరుకున్నారనట ఈ కోరుకునేటువంటి క్రమంలో ఒకవేళ మనకు ఆంధ్ర రాష్ట్రం గాని ఇస్తే మరి రాజధాని ఎక్కడ ఉండాలి హైకోర్టు ఎక్కడ ఉండాలి మరి ఎవరికి ఏందనేటువంటిది మన ఆంధ్ర ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం వారి మధ్య మరియు రాయలసీమ ప్రాంతం వారి మధ్య కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అప్పుడు దానికోసంగా మరి కాశీనాథుని నాగేశ్వరరావు అనేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రే అభాయ్ మనం మనం కొట్లాడుకుంటూ ఉంటే మరి యొక్క మద్రాసు ముఖ్యమంత్రి అప్పుడు రాజాజీ అన్నమాట ఈ రాజాజీకి ఈ యొక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఇవ్వటం ఇష్టం లేదన్నమాట వాళ్ళకు ఉండేటువంటి పలుకుబడితో గాంధీ మరియు నెహ్రూ దగ్గర వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఏదో కోరుతున్నారని వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించి వాయిదా వేస్తున్నారు అటువంటి సందర్భంలో ముందు మా ఆంధ్ర రాయలసీమ మనం కొట్టుకోవటం ఆపేసి ముందు రాష్ట్రాన్ని సాధించుకుందాం తర్వాత ఎవరికి ఏమి కావాలి ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలో చూసుకుందాం అందుకని మనం ముందు అసలు మనం ఒక కలిసికట్టుగా అక్కడికి కేంద్రానికి ఒక ప్రతిపాదన పంపుదాము అని ఈ యొక్క శ్రీబాగ్ అనేటువంటిది కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క హౌస్ అన్నమాట కాశీనాథుని నాగేశ్వరరావు ఎక్కడ జరిగింది శ్రీబాగ్ ఓడంబడి కంటే కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో జరిగింది ఇది ఇంపార్టెంట్ నాగేశ్వర రావు ఆ యొక్క ఇంటి పేరు శ్రీబాగ్ అందువల్ల అక్కడ జరిగింది కాబట్టి శ్రీబాగ్ వడంబడిక అన్నారు శ్రీబాగ్ వడంబడిక లేదా శ్రీబాగ్ ఒప్పందము ఎప్పుడు జరిగింది అనేది కూడా మనకి పరిశీలనలో అడుగుతారా పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈ యొక్క శ్రీబాగ్ వడంబడిక అనేటువంటిది జరగడం కూడా జరిగిందన్నమాట ఒకసారి నవంబర్ పదహారున జరిగింది అన్నమాట మరి ఆ సమయంలో ఆంధ్రా నుంచి ముగ్గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు రాయలసీమ నుంచి నలుగురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ యొక్క ఒప్పందంకి సంతకాలు చేయడం అనమాట టోటల్గా మనకు ఏడు మనసు ఏడు మంది ఈ యొక్క ఒప్పందం మీద సంతకాలు చేయడం అనేటువంటిది కూడా జరిగిందనమాట వాళ్ళు ఎవరెవరో చూద్దాం రాయలసీమ రాయలసీమ నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే అంటే కడప కోటిరెడ్డి కడప కోటిరెడ్డి ఇక రెండు కల్లూరు సుబ్బారావు కల్లూరి ఈయన బిరుదు కూడా ఉందన్నమాట ఏమిటి ఆయన బిరుదు రాయలసీమ కురువృద్ధుడు అన్నమాట సర్వోత్తమ రెడ్డి నాలుగు సీతారాం రెడ్డి అన్నమాట ఈ పేర్లు అడుగుతుంటాడు కింది వాటిలో రాయలసీమ నుంచి శ్రీభాగువడం వడికి మీద సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే సీతారామరెడ్డి రెడ్డి రెడ్డి మరి సర్వోత్తం రెడ్డి కల్లూరు సుబ్బారావు అనేటువంటి వాళ్ళు అదే మరి ఏపీ నుంచి పాల్గొన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరయ్యా అంటే కాశీనాథుని నాగేశ్వరరావు కొండ వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య సత్యనారాయణ వీరి ముగ్గురు అన్నమాట కాశీనాథ నాగేశ్వరరావు కొండ వెంకటప్పయ్య సత్యనారాయణ అనేటువంటి ఈ యొక్క ముగ్గురు కూడా పాల్గొనడం జరిగింది సంతకాలు చేశారు మరి అప్పుడు ఆ యొక్క ఓడబడికలో ఏం జరిగిందంటే మనకి రాష్ట్రం అయితే కావాలి మరి రాజధాని ఎక్కడ పెట్టాలి రాజధాని హైకోర్టు ఒకే దగ్గర ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది కాబట్టి రాజధానిని కర్నూలులో పెడితే హైకోర్టును గుంటూరులో పెడదాం మరి రాజధాని మీకు ఆంధ్ర వాళ్ళకు వస్తే హైకోర్టు మాకు రావాలి హైకోర్టు కానీ ఆంధ్ర వాళ్ళకు వస్తే రాజధాని యొక్క రాయలసీమ వారికి రావాలన్నారు అలాగే మరి ఆ యొక్క అనుకున్నటువంటి భాగంగానే మనకు కర్నూలు రాజధానిగా తర్వాత కాలంలో ఏర్పడింది హైకోర్టు మాత్రము గుంటూరులో పెట్టడం జరిగిందనమాట హైకోర్టు గుంటూరు ఈ అడిగాడు ఒకసారి ఇక ఆంధ్ర యూనివర్సిటీ మీకైతే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది మాకు రాయలసీమకి ఒక యూనివర్సిటీ కూడా కావాలి అని కూడా చెప్పుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళ యొక్క చర్చల్లో భాగంగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క బ్రాంచ్లు రెండు దగ్గరలో పెడదాము అది అనంతపురం ఒకటి అనంతపురం అంటే రాయలపురం రాయలసీమ కదా మరి వాల్తేరు ఒకటి పెడదాం అని ఈ యొక్క రెండు బ్రాంచ్లు కూడా ఆంధ్ర యూనివర్సిటీ తరపున పెట్టడం జరిగిందనమాట మరి ఇక్కడ ఇక్కడ మనకు బిట్టడిగేటువంటిది ఏంటంటే కోస్తా జిల్లాలన్నీ రాయలసీమ జిల్లాలన్నీ అంటారు అన్నమాట కోస్తా జిల్లాలన్ని తొమ్మిది రాయలసీమ జిల్లాలు నాలుగు మొత్తం పదమూడు తెలంగాణ జిల్లాలు పది మొత్తం కలిస్తే ఇరవై మూడు జిల్లాలు ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం ఇదే సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకొక ఒప్పందం కూడా ఏర్పడింది అనమాట పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం జరిగింది తర్వాత కాలంలో టంగుటూరు ప్రకాశమంతులు ప్రథమ ప్రధాన ముఖ్యమంత్రిగా ఉండడం కూడా జరిగింది తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన దానికి ముందు కూడా ఒక ఒప్పందం జరిగింది అదేమిటో మనం చూద్దాం పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అని కానీ గమనించినట్లయితే పెద్ద మనుషుల ఒప్పందము ఆంధ్ర మరియు తెలంగాణ వారి మధ్య జరిగిందనమాట పెద్ద మనుషుల ఒప్పందం ఎవరి మధ్య జరిగింది చెప్పండి పలకాలి మీరు పలికితే బాగా గుర్తుంటుంది అనమాట పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది ఆంధ్ర మరియు తెలంగాణ వీరి మధ్య జరిగిందనమాట ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవయ తేదీని అడిగింది శ్రీబాగ్ వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున జరిగింది అది వచ్చేసి రాయలసీమ ఆంధ్ర వారి మధ్య జరిగింది అనమాట ఇక్కడ మరి ఎంతమంది పాల్గొన్నారంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎనిమిది మంది పాల్గొన్నారు అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏడు మంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే మరి అధిష్టానం మేరకు ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలిపి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లేదా విశాల ఆంధ్రగా ఏర్పాటు చేయాలని చెప్పారు దానికి ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి కేవీ రంగారావు కేవీ రంగారెడ్డి కూడా వ్యతిరేకించడం జరిగింది దానికోసంగా మరి గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటి అప్పుడు హోమ్ మినిస్టరు ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందాన్ని కుదుర్చుకునే విధంగా చేశాడు ఇది అడుగుతాడు ఏం పేరు ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు గోవింద్ వల్లబ్ పంత్ అనేటువంటి ఆయన ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిందనమాట ఇది ఈ హైదరాబాద్ హౌస్ని ఇప్పుడే ఆంధ్ర హౌస్ అంటారనమాట హైదరాబాద్ జరిగిన ప్రాంతాలు అవసరం హైదరాబాద్ హౌస్లో జరగటం జరిగిందనమాట ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నటువంటి ఎనిమిది మందిలో నలుగురు ఆంధ్ర వాళ్ళు నలుగురు వాళ్ళు ఎవరయ్యా అంటే బెజవాడ గోపాల రెడ్డి బెజవాడ గోపాలరెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అన్నమాట వెజవాడ గోపాలరెడ్డి నీలం రెడ్డి ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు గౌతులచ్చన్న ఈయన కృషికార్ అనేటువంటి ఒక లోక్ పార్టీకి మాజీ అధ్యక్షుడిగా ఉన్నాడనమాట నరసింహరావు నరసింగ రావు అనేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు ఆంధ్ర నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరై అంటే ముఖ్యంగా మనకి తెలుసు మర్రి చెన్నారెడ్డి బూర్గుల రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా ఓకే ఫ్రెండ్స్ సారీ ఇక్కడ నరసింహరావు కాదు సత్యనారాయణ ఇక్కడ మనకు తెలంగాణ ధర్మను పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే మర్రి చెన్నారెడ్డి మర్రి చెన్నారెడ్డి కేవి రంగారెడ్డి బూర్గుల రామకృష్ణారావు బూర్గుల రామకృష్ణారావు నరసింహరావు జేవి నరసింహరావు అన్నమాట ఇక్కడ చూడండి మరి చెన్నారెడ్డి కేవి రంగారెడ్డి బూర్గుల రామకృష్ణారావు నరసింహరావు అన్నమాట మరి చెన్నారెడ్డి ఆల్రెడీ వ్యవసాయ మినిస్టర్గా చేస్తున్నాడు అప్పటికి వ్యవసాయ రంగం ఈయన ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ శాఖ అన్నమాట అంటే ఉమ్మడి మద్రాసుకి సంబంధించి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ముఖ్యమంత్రి అనమాట మనకి బిట్ అడుగుతాడు హైదరాబాద్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు ఇతను మామూలుగా ఒక పార్టీ స్థాపకుడు అన్నమాట స్వతంత్ర సమర యోధుడు ఓకే ఇది పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించి మరి వీళ్ళు సంతకాలు చేయటము తర్వాత మరి ఒక పద్నాలుగు అంశాలతో కూడా సంతకాలు చేసుకోవడం జరిగింది అన్నమాట పద్నాలుగు అంశాలతో కూడిన ఒక వడంబడిక తయారు చేసుకున్నారు ఏమిటో ఆ వడంబడిక అంటే మరి తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయాన్ని తెలంగాణకి ఖర్చు పెట్టాలి ఇప్పటి వరకు మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులని ఏ విధంగా వాళ్ళని పంచుకోవాలి అంటే మరి జనాభా ప్రాతిపదికన పంచుకోవాలని చెప్పడము తెలంగాణలో అనేటువంటిది అప్పుడు సారాయి అమ్మకాలు జరుగుతున్నాయి ఆంధ్రలో వచ్చేసరికి మద్య నిషేధం ఉన్నది మరి తెలంగాణలో మద్య నిషేధం విధి విధించాలి అంటే తెలంగాణ అసెంబ్లీ మరి ప్రజాప్రతినిధులు ఇష్టం మేరకు మాత్రం అక్కడ మద్యం అమ్మాలా లేదా నిర్ణయించాలి మీ యొక్క ఆంధ్ర వాళ్ళు పట్టించుకోకూడదని చెప్పటం మరి రేపు మద్రాసు విడిపోతే మద్రాసు నుంచి విడిపోతే వాళ్ళ యొక్క నీళ్లు మనకు రావు కాబట్టి ఈ యొక్క కృష్ణా గోదావరి నదులు ఎక్కువ ఎవరి ప్రాంతంలో ప్రవహిస్తున్నాయో దాని ఆధారంగా యొక్క బజావత ట్రిబ్యునల్ ప్రకారంగా ఆ యొక్క రాష్ట్రానికి ఎక్కువ నీళ్లు రావాలని ఇట్లాంటి కొన్ని ముఖ్యమైనటువంటి షరతులతో కూడిన పద్నాలుగు అంశాలు కూడా తీసుకోవటము మరి తర్వాత కాలంలో పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన మరి విశాలాంధ్ర అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ఇంకా ఆ పద్నాలుగు విషయాల్లో ముఖ్యమైనటువంటివి మన ఆంధ్రాలో తెలుగు ఉన్నది అక్కడ అప్పుడు మొదట పర్షియ అధికార భాషగా ఉన్నది తర్వాత నిజాం కాలంలో వృద్ధు అధికార భాషగా ఉన్నది ఆ యొక్క వృద్ధు అధిక అధికార భాషను అలాగే కొనసాగించాలని కూడా ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో తెలుసుకున్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో తెలుగు నేర్చుకుని దానికి ఒక క్వాలిఫై ఎగ్జామ్ కూడా పెట్టడం దాంట్లో క్వాలిఫై అవ్వాలనేటువంటి కొన్ని షరతులు కూడా పెట్టుకోవడం జరిగిందనమాట ఇవి పెద్ద మనుషుల సంబంధం సంబంధించి మనం ఇక్కడ ఎగ్జామ్ లో ఇవి ఎవరు పాల్గొన్నారు అనేటువంటి ఎవరు దాన్ని ఏర్పాటు చేశారన్నటువంటి తెలుసుకోవాలన్నమాట శ్రీబాగ్ వడంబడిక పెద్ద మనుషుల ఒప్పందం ఈ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమైనటువంటివి స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది అంతకు ముందు శ్రీబాగ్గు వడంబడిక జరిగింది అనమాట ఆంధ్ర స్వతంత్ర ఉద్యమంలో శ్రీబాగ్ ఒడంగబడిక అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహించిందని కూడా మనం చెప్పుకుంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ